విజయరాజ్ అలగర్స్వామి 1952 ఆగస్టు 25న జన్మించారు. ఆయన విజయకాంత్గా సుపరిచితుడు. అతను రాజకీయ నాయకుడు, సినిమా నటుడు. అతను ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో పనిచేశారు. అతను తమిళనాడు శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలను చేపట్టాడు. రాజకీయాల్లోకి చేరకముందు అతను సినిమా నటుడు, నిర్మాత, దర్శకునిగా ఉన్నారు. అతను ప్రస్తుతం దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం పార్టీ చైర్మన్గా తమిళనాడు శాసనసభ వివరిస్తున్నారు. అతను విరుతచలం, రిషివెందియం శాసనసభ నియోజకవర్గాల నుండి 2 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అతను దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి కూడా. తన సినిమా జీవితంలో తమిళ సినిమాల్లో మాత్రమే నటించిన రాజకీయ రంగంలోని తమిళ రాజకీయ నాయకులలో విజయకాంత్ ఒకడు అయినప్పటికీ అతని సినిమాలలో కొన్ని తెలుగు, హిందీ భాషలలో డబ్బయ్యాయి. అతను తన చిత్రాలలో ద్విపాత్రాభినయం పాత్రలను పోషించడంలో గుర్తింపు పొందాడు. అతను పోలీసు అధికారిగా 20కి పైగా చిత్రాలలో నటించాడు. తమిళ సినిమాలలో అతని కాలంలో ఎక్కువసార్లు కాకీని ధరించారు. అతని మొదటి చిత్రం ఇనుక్కుం ఇలామై. ఆ సినిమాలో అతను విరోధిగా నటించాడు. అతని తరువాతి చిత్రాలు అగల్ విలక్కు, నీరొట్టం, సమంతిప్పు బాక్సాఫీస్ అపజయాలను పొందాయి. ఆ తరువాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి ముజక్కం, సత్తం ఓరు ఇరుత్తరాయ్ సినిమాలతో విజయం సాధించాడు. అతని 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్. ఈ చిత్రం తర్వాత అతనికి కెప్టెన్ అనే మారుపేరు వచ్చింది. తరువాత 40 ఏండ్లు సినిమాలలో నటించాడు. విజయకాంత్ నటించిన చిత్రాలు చాలా వరకు తెలుగులోనికి అనువాదమైనాయి. అవి ఇక్కడ కూడా విజయవంతమయ్యాయి. వాటిలో కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్ వంటి చిత్రాలున్నాయి. 2005 సెప్టెంబర్ 14న విజయకాంత్ దేశీయ ముర్పొక్కు ద్రావిడ కజగం పార్టీని స్థాపించాడు. దీని తెలుగు అర్థం ద్రావిడ జాతీయాభివృద్ధి సమాఖ్య. అతని పార్టీ 2006 అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాల్లో పోటీ చేసి అతను పోటీ చేసిన 1 సీటును మాత్రమే గెలుచుకుంది. అతని నేతృత్వంలోని డిఎండికే 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 10% మంది, లోక్సభ ఎన్నికల్లో 10.1% ఓటర్లను సంపాదించింది. అధ్యయనం ప్రకారం ఇది సుమారు 25 నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపు మార్జిన్ల కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. 2006 ఎన్నికలలో పోలింగ్లో అతని పార్టీ ఏఐఏడిఎంకే ఓట్ల కంటే ఎక్కువ డిఎంకే ఓట్లను పొందగలిగిందని తేలింది. అనారోగ్యంతో చికిత్స పొందుతూ 71 ఏళ్ల విజయకాంత్ చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో 2023 డిసెంబర్ 28న తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు.